రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో కరెంటు తీగలు తగిలి పశుగ్రాసం దగ్ధం. గ్రామ సర్పంచు ముక్క శంకర్కు చెందిన వరిగడ్డి ఇంటికి తరలిస్తుండగా మార్గ మధ్యలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి 50,000 రూపాయల విలువైన గడ్డి పూర్తిగా దగ్ధమైంది. పశువుల కోసం తరలిస్తున్న గడ్డి కాలిపోవడంతో తాను నష్టపోయానని తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. తలకా తీసిరా అన్న, ఏం లేకపోతుంది అది కాలిపోతుంది.